మీరు ఏ పార్టీ అయినా కానివ్వండి, మా వాళ్ళని, మాకు నచ్చిన వాళ్ళని, మా వర్గానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకుంటే మీరు బాగుపడతారని ఇస్తాం, మీరు ఎదుగుతారని ఇస్తాం, లేదంటే మీరు నాశనం అవుతారని ఇస్తాం. జర్నలిజం, సెలెక్టివ్ జర్నలిజంకి వెళ్ళిపోయిన తర్వాత దిగజారినటువంటి ప్రమాణాలకు సంబంధించిన సజీవ సాక్ష్యం ఇది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి గత కొన్ని రోజుల నుండి, ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి జ్యోతి ఏం రాసుకొస్తోంది, అయిపోయింది పని అన్నటువంటి కోణమే హైలీ ప్రొజెక్ట్ చేస్తుంది. వాళ్ళ పర్సనల్ స్టోరీస్ అన్నీ దాదాపుగా అయిపోయింది, తప్పేం లేదు. అది రాయడం వాళ్ళకున్న సమాచారం ప్రకారం బీజేపీ ఓడిపోతుందని ఇవ్వచ్చు. ఇంతకుముందు కర్ణాటకలో ఓడిపోతుందని కానీ, గుజరాత్లో ఓడిపోతుందని కానీ, ఉత్తరప్రదేశ్లో ఓడిపోతుందని కూడా లెక్క కట్టారు గతంలో. అది కొన్ని కాల కొన్నిట్లో అయ్యింది కూడా, బీజేపీ ఓడిపోయింది కూడా కొన్ని చోట్ల. కాబట్టి దేనికి అదే నడుస్తుంటుంది. 2019 కేంద్రంలో కూడా ఓడిపోతుందనే ఇచ్చారు, కాకపోతే అవ్వలేదు. అది అన్నిసార్లు అనుకున్నది జరగదు కాబట్టి మేము కొంచెం ఆలోచించి ఇవ్వాలనుకుంటున్నామా, అనుకుంటలేదు. అది మన ఇష్టం, మా ఇష్టం. ఎందుకంటే నా వార్తలు నా ఇష్టం అన్నటువంటి కోణంలో ఉంటుంది కాబట్టి. అదే ఇప్పుడు తాజాగా ఇవాళ రాసిన ఒక వార్త చూస్తే ముందు ఆశ్చర్యం వేసింది. ఇదేంటబ్బా వీళ్ళు ఈ కోణంలో రాశారు అన్నటువంటిది. ఇదిగో అవధ్ బీజేపీదే. ఏంటి అవధ్, ఏదైనా అవధ్ ప్రాంతం బీజేపీదే అంటున్నారు? ఇదేదో వీళ్ళు ఆ ప్రాంతం అక్కదాని గురించినే రాసుకొచ్చారు ఏంటి అని చెప్పి చెక్ చేస్తే ఇందులో కనబడేటువంటి స్పెషాలిటీ ఏంటంటే, అవధ్కి ఇన్ఛార్జి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి అఖండ విజయం సాధించిన ఖాయమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అసెంబ్లీ ఎన్నికల్లో అవధ్ ప్రాంత్ ఇన్ఛార్జి వై సత్యకుమార్ అన్నారు. అవధ్ ప్రాంతంలో 78 నుంచి 82 సీట్లు తామే సాధిస్తామని చెప్పారు. ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడారు. అది 78 నుంచి 82 సీట్లు ఉన్నటువంటి చోట గెలుస్తామంటే దాదాపుగా హాఫ్కి కొంచెం తక్కువ ఉన్నట్టు అంతే. అక్కడ అప్పుడు మరి దాదాపుగా వచ్చేస్తున్నట్టే కదా. మరి ఇప్పటిదాకా ఎందుకంటే సత్యకుమార్ గారు లాంటి వాళ్ళు అక్కడ, అంటే మన వాళ్ళు లేరు అక్కడ. మన వాళ్ళని కనుక మిగతా ఏరియాలకు కూడా రాజేస్తాడు, దాని పేరేంటి, పంజాబ్కి వీటికి కూడా పంపించుంటే అయిపోతుంది అక్కడ బీజేపీ దెబ్బకి అని రాసుండేవాడు. కాబట్టి ఏ పార్టీలైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బలమైన వాళ్ళు, సమర్థులైన వాళ్ళు, లేకపోతే గ్రౌండ్ లెవెల్ తెలిసిన వాళ్ళు అని కాకుండా, మా పేపర్లో కనుక మీరు గెలుస్తారని రావాలంటే మాకు నచ్చిన వాళ్ళు, మేము మెచ్చిన వాళ్ళు, మా సామాజిక వర్గం వాళ్ళు అయితే మాత్రమే ఇస్తాం అనేటువంటి కోణంలో ఉన్నటువంటి ఇక్కడున్న పత్రికల్ని సంతృప్తిపరచగలిగితే మాత్రమే, లేదా మీరు గెలిచినా కూడా ఓడిపోయినట్టే రాస్తాం. 151 సీట్లు వచ్చినా జగన్ ఓడిపోయినట్టే, అదే సందర్భంలో 303 సీట్లు వచ్చినా బీజేపీ ఓడిపోయినట్టే. ఈవీఎంలతో గెలిచింది, లేకపోతే కనుక మేనేజ్ చేసి గెలిచింది. అదే మాకు నచ్చిన వాళ్ళదైతే కనుక మీరు 50 వచ్చినా సరే, ఇది 24 మంది ఎమ్మెల్యేలని అవతలించి తీసుకున్నా సరే, రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నారనే రాస్తాం. అది మా అద్భుతమైనటువంటి జర్నలిజానికి సంబంధించినటువంటి పాయింట్. ఎవరి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంతా.